టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ వకీల్ సాబ్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వగా రెండు వారాల రన్ తోనే బాక్సాఫీస్ ను రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రానా దగ్గుపాటితో కలిసి చేస్తున్న మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోశియం సినిమా తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ అఫీషియల్ గ్లింప్స్ కానీ టైటిల్ సాంగ్ తో కానీ ఓ రేంజ్ లో రచ్చరచ్చ చేశాడని చెప్పవచ్చు. ఆడియన్స్ లో ఓ రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకున్నాయి ఈ రెండు. ముఖ్యంగా గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ సాంగ్ కి రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చిందని చెప్పాలి. ఇక టైటిల్ సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ తరపున ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుని సంచలన రికార్డును నమోదు చేయగా ఇప్పుడు అఫీషియల్ గ్లింప్స్ టాలీవుడ్ తరపునే కాదు ఏకంగా ఇండియా తరపునే ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ గ్లింప్స్ ఇప్పుడు ఆల్రెడీ తెలుగులో హైయెస్ట్ లైక్స్ ను అందుకుని ఆల్ టైమ్ రికార్డు కొట్టగా ఇండియాలో ఇప్పుడు ఏ గ్లింప్స్ కూడా అందుకోని విధంగా 1 మిలియన్ లైక్స్ మార్క్ ను అందుకుని ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును నమోదు చేసింది. ఇండియాలో మరే గ్లింప్స్ కూడా భీమ్లా నాయక్ గ్లింప్స్ దరిదాపుల్లో కూడా లేదంటే ఏ రేంజ్ లో డామినేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతుండగా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కూడా సంచలనాలను సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక పవర్ స్టార్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.